హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రహణాలు సూర్యగ్రహణము చంద్రగ్రహణము మనకు ఉన్నాయి ఇందులో ఏప్రిల్ ఇరవై తేదీ రోజున ఒక సూర్యగ్రహణం ఉంది ఈ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించడం లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో గ్రహణం కనిపించకపోతే ఆ గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవి పాటించాల్సినటువంటి అవసరము లేదు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవైవ తేదీన ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా విదేశాలలో కనిపిస్తుంది కనుక విదేశాలలో ఉండేటువంటి వారు మరి గ్రహణానికి సంబంధించినటువంటి సూచనలు పాటించాలి కదా మరి గ్రహణము ఎప్పుడు అంటే ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతూ ఉంటుంది అంతసేపు ఈ సూర్యగ్రహణం ఉంటుంది అయితే ఈ గ్రహణము కొన్ని రాశులపైన ప్రభావం చూపిస్తోంది అని శాస్త్రము తెలియజేస్తుంది అందులో ఏ ఏ రాశులపైన ఈ రా గ్రహణం ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా ఆ రాశి వాళ్ళందరూ కూడా పరిహారాలు పాటించడము జాగ్రత్తలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడ బయటపడగలుగుతారు మరి ఇప్పుడు సంభవించేటువంటి ఈ సూర్యగ్రహణం కారణంగా మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకర రాశి వారిపైన ఈ సూర్యగ్రహణము ప్రతికూలమైనటువంటి ఫలితాలను అధికంగా ఇస్తుంది ఆల్రెడీ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు సూర్యగ్రహణం కారణంగా మకర రాశి వారికి సమస్యలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి మకర రాశి అధిపతి శని సూర్యుడు శనికి తండ్రి కానీ జ్యోతిష్య శాస్త్రము రీత్యా సూర్యుడు శని ఇద్దరు కూడా బద్ధ శత్రువులు కనుక మకర రాశి జాతకులకు శని ప్రభావం చేత ఏలినాటి శని బాధలు అనుభవిస్తున్నారు కదా ఇటు సూర్యగ్రహణం చేత బద్ధ శత్రువులైనటువంటి ఈ సూర్య శనిల కారణంగా సమస్యలు అధికమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగము వ్యాపారాలలో అనుకోని ఊహించని సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది కుటుంబ సమస్యలు కూడా అకస్మాత్తుగా వచ్చిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో విరోధాలు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి అప్రమత్తంగా ఉండాలి అనారోగ్య సమస్యలు కూడా ఈ సంబంధంగా కనబడుతూ ఉన్నాయి వాటి వలన ఆపరేషన్ల వరకు కూడా దారి తీసేటువంటి ప్రమాదము కనబడుతూ ఉంది ఆసుపత్రి పాలయ్యేటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనబడుతూ ఉంది అయితే కొత్త భూములు కొనుగోలు చేయాలన్నా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్నా సూర్యుడు శని కారణంగా ఈ రెండింటి విషయాల్లో మాత్రము మీకు విజయవంతమైనటువంటి ఫలితాలు సూర్యుడు శని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇది సరైనటువంటి సమయము భూమి ఇల్లు కొనుగోలు చేయడము మీకు చాలా విజయవంతంగా ఫలితాలు మీకు సాగుతాయి అయితే నిర్మాణ పనులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిర్మాణ రంగంలో ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఈ సూర్యగ్రహణం కారణంగా నష్టపోయేటువంటి ప్రమాదము కనబడుతూ ఉంది ఇంకా ముఖ్యంగా మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు హృద్రోగంతో బాధపడేటువంటి వారు మాత్రం అధికమైనటువంటి జాగ్రత్తలు పాటించి తీరాలి మెడికేషన్ అవసరము వైద్యుల సలహాలు మందులు తీసుకోవడము వ్యాయామము ప్రాణాయామము యోగా వీటన్నింటితో పాటు ఇప్పుడు చెప్పేటువంటి కొన్ని పరిహారాలు మీరు పాటించి తీరండి అలా పాటిస్తే కనుక ఇప్పుడు ఎన్ని సమస్యలు మనం చెప్పుకున్నామో వాటి నుంచి బయటపడతారు ఆ పరిహారాలు ఏ విధంగా పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణము ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా గ్రహణం పట్టు స్నానము అంటాం అంటే గ్రహణం ప్రారంభం కంటే ముందు స్నానము ఆచరించి పచ్చి బట్టలు తడి బట్టలు లాంటివి కాకుండా పొడి బట్టలు కట్టుకొని దేవతామందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత ముఖాన కుంకుమ పెట్టుకొని అనుష్ఠానము అనేటువంటిది చేసుకోవాలి ఈ నాలుగు గంటల సమయం ఉంటుంది మనకు ఈ నాలుగు గంటల సమయంలో నాలుగున్నర గంటల పాటు సమయం ఉంటుంది ఈ నాలుగున్నర గంటల పాటు శివ పంచాక్షరి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్రం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ సూర్యనారాయణ శ్లోకము ఆదిత్య హృదయము సూర్య అష్టకం సూర్యాష్టకం అంటే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి ఈ శ్లోకంతో ఏడు శ్లోకాలు ఉంటాయి దీన్ని సూర్యాష్టకం అంటాం ఇవన్నీ కూడా పఠించండి గుర్తుపెట్టుకోండి శివ పంచాక్షరి జపాకుసుమ సంకాశం అనేటువంటి సూర్యగ్రహ శ్లోకము ఆదిత్య హృదయము సూర్యాష్టకము ఈ నాలుగు మీరు తప్పకుండా సూర్యగ్రహణము అయిపోయేంత వరకు ప్రారంభం నుంచి ముగించేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా పాటించండి దీని తర్వాత ఏవైనా శ్లోకాలు మూలమంతురాలు ఏవైనా చెప్పుకోగలిగితే కనుక మీరు చేసుకోండి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్నానం చేసి దేవతామందిరంలో కూర్చున్న తర్వాత ఆచమనము సంకల్పము చెప్పుకోవాలి అంటే ఆ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు చెప్పుకోవాలి తిథివార నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది సంకల్పము అంటే మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పి ఈ సూర్యగ్రహణం కారణంగా నాపై కలిగేటువంటి గ్రహణ ప్రభావము ఏది కూడా నాకు చెడు ఫలితాలు ఇవ్వకుండా జాతక సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి నాకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వాలి అని కోరుకుంటూ చెప్పుకునేటువంటిది సంకల్పం ఈ సంకల్పం చెప్పుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ మనము మిగతా మంత్రాలు చెప్పుకోమన్నారు కదా అని చెప్పేసుకుంటే సరిపోదు అలా చేసుకోవడం వల్ల వచ్చేటువంటి పుణ్యము రావడం అనేటువంటిది వస్తుంది ఎక్కువ ఫలితం రావాలి అంటే కనుక సరిగ్గా సంకల్పము చేసుకోవాలి దాన్ని మీరు ఎవరినైనా పండితులను సంప్రదించి సంకల్పం రాయించుకోండి వారు ఏం చేస్తారు మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు చెప్పి చక్కగా మీకు సంకల్పం రాసిస్తారు భగవంతుడికి విన్నవించుకోవడం అనమాట సంకల్పం అంటే ఈ విధంగా నేను చేయబోతున్నానని చెప్పుకోవడం అడ్రస్సింగ్ అంటాం మనం అలా రాయించుకోండి లేదు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది కదా మీరు నాకు ఫోన్ చేసినా కానీ మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రము తీసుకొని మీరు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా ఏ విధంగా జపం చేసుకోవాలి అనేటువంటిదంతా కూడా మీకు రాసి మీరు సంకల్పం చెప్పుకునేటువంటిదంతా కూడా నేను మీకు రాసి పంపిస్తాను మీరు నన్ను సంప్రదించినా సరే సంకల్పం చాలా ఇంపార్టెంట్ అలా సంకల్పము చేసుకోండి సంకల్పం చెప్పుకొని మీరు జప అనుష్ఠానమంతా అంతా కూడా చేసుకోండి శివ పంచాక్షరి ఒక వెయ్యి ఎనిమిది సార్లు చేయండి జపాకుశ సంకాషం అనేటువంటి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చేయండి ఆదిత్య హృదయం ఒకసారి పారాయణం చేయండి సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయండి మిగతా అవన్నీ కూడా ఇంకా మీ ఇష్టం ఇలా గ్రహణం అయిపోయేంత వరకు కూడా మీరు చక్కగా అనుష్ఠానం చేసి గ్రహణం విడిచిన తరువాత మళ్ళీ స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని శుద్ధబింబ దర్శనము ఆచరించాలి గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యబింబమును చూడాలి చూసి నమస్కారం చేసుకొని ఒక కాంస్య పాత్రలో ఆవు నీతిని దా పాత్ర నిండా పోసి గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దక్షిణ తాంబూలము వీటిని బ్రాహ్మణుడికి ఇవ్వాలి అని చెప్తారు ఇందులో బంగారు సూర్యబింబము బంగారు నాగప్రతిమ కూడా ఇవ్వాలి అని కూడా శాస్త్రంలో చెప్తారు ఇదేదో బ్రాహ్మణులు బతకడానికని కాదు శాస్త్రం చెప్తున్నటువంటిది ఇలా ఆచరించగలిగినటువంటి వాళ్లే ఆచరించండి అందరూ ఆచరించుకోలేరు కదా అందరికీ అంత శక్తి ఉండదు కదా శక్తి ఉన్నటువంటి వారు ఇప్పుడు చెప్పినవన్నీ ఆచరించండి శక్తి లేనటువంటి వారు కనీసము ఒక కిలో గోధుమలు ఆవుకు పెట్టండి ఒక పది కిలోల గోధుమలు బ్రాహ్మణుడికి కానీ లేదా మీ ఇంట్లో పనిచేసేటువంటి పనమ్మాయికి కానీ లేదా ఇంకెవరికైనా బీదలకు కానీ మీరు దానంగా ఇవ్వండి గోధుమ పిండి ఒక ఇరవై ఐదు కిలోల గోధుమ పిండిని అనాథ శరణాలయంలో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ ఇవ్వండి వాటితో పాటు గోధుమ పిండితో పాటు కొన్ని గోధుమలు కూడా ఇవ్వండి ఇలా చేస్తే ఈ ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సంభవించేటువంటి సూర్యగ్రహణం కారణంగా మీ రాశి జాతకులకు అంత సరైనటువంటి పరిహారం జరిగి ఎలాంటి నష్టము జరగకుండా మీకు శుభము జరుగుతుంది కనుక ఇలాంటి పరిహారాలు పాటించండి ఎక్కువగా భయాందోళనకు గురి కాకండి భగవంతుని నమ్మండి గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే కూడా దైవబలం కోటి రెట్లు గొప్పది దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నము నిరంతరము సాధన చేస్తూ ఉండండి నిరంతరము దైవ బలం పొందేటువంటి ప్రయత్నము చేస్తూ ఉండండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం